Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్. ఈసారి స్పెషల్ ఇదే. ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. March 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో తొలి రోజున సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ మరుసటి రోజున 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో సభా నిర్వహణపైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ నెల 11వ లేదా 14వ తేదీన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక మంత్రి బుగ్గన సమీక్షలు నిర్వహిస్తున్నారు. March 7 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. త్వరలో సీఎం జగన్ తన 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకునేనారు. ఇప్పటికే పాలనా పరంగా ప్రక్షాళన మొదలుపెట్టిన సీఎం జగన్ ఇక ఈ సమావేశాల్లో కీలక బిల్లుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లులను ఉభయ సభల్లోనూ ఉపసంహరించుకుంది. అయితే అదే సమయంలో 3 రాజధానుల బిల్లులను మరింత సమగ్రంగా తిరిగి సభ ముందుకు తీసుకొస్తామంటూ సీఎం జగన్ అప్పుడే సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా 3 రాజధానుల బిల్లులను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పూర్తయితే ఇక సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో పాటుగా 3 ఏళ్ల పాలన పూర్తి కానుండటంతో ప్రస్తుత మంత్రివర్గం సైతం ప్రక్షాళన చేయనున్నారు. తొలుత 2.5 ఏళ్లకే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావించినా కరోనా కారణంగా ఇబ్బందులు రావడంతో 3 ఏళ్లకు మార్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పుడున్న మంత్రుల్లో మెజారిటీ సంఖ్యలో తప్పించాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని సీఎం ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ సైతం పూర్తి చేసుకుని 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం పార్టీ పరంగా నిర్ణయాలు అమలు చేయాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో మంత్రులుగా చాలామందికి ప్రస్తుత సమావేశాలు చివరివిగా మిగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పాటుగా పార్టీ కోసం పనిచేసి అవకాశం దక్కని వారికి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఇక పాలన పరంగా పలు కీలక నిర్ణయాలకు ఈసారి సమావేశాలు కీలకం కానున్నాయి. రాజకీయంగానూ అనేక అంశాలపైన సభావేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తాను తిరిగి సీఎం అయ్యే వరకు సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు సభకు హాజరవుతారా లేక గతంలో వైసీపీ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఇప్పుడు కీలక చర్చగా మారింది. ఇక ఈ సమావేశాల ద్వారా రానున్న 2 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికలను సీఎం జగన్ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.